హై వ్యూస్, మదనపల్లి జంట హత్య కేసులు ఏవైతున్నాయో మన దగ్గర సబ్స్క్రైబ్ చాలామంది అప్పటి నుంచి వచ్చిన వాళ్ళే. అలా వచ్చిన వాళ్ళు అంతకుముందు పెట్టిన వీడియోలు చూసి ఇంత మంచి కంటెంట్ మీరు వీడియోలు పెడితే ఇన్నాళ్ళు మేము ఎందుకు చూడలేదు ఏంటి అన్నారు. ఏదో ఒక పాయింట్ రావాలి, ఆ పాయింట్ వచ్చినప్పుడే మనం కనెక్ట్ అవుతారు. ఆ మదనపల్లి కేసు కూడా దాదాపు కొద్ది నెలల పాటు సాగింది. మేజర్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను ఇస్తూనే ఉన్నా. ఇలా ఇస్తున్నప్పుడు కూడా చాలామంది చాలా రకాల కామెంట్లు పెట్టారు. అందులో సింపుల్గా చెప్పాలంటే ఈ జానీ మాస్టర్ కేసు, మన కోనేటి ఆదిమూలం, చచ్చివేడి ఎమ్మెల్యే, ఈ కేసులకు సంబంధించినవి. ఎలా, మీరు ఒకసారి అతను పాజిటివ్గా మాట్లాడతారు, ఒకసారి అవతల ఉన్న పాజిటివ్గా మాట్లాడతారు, ఇంకోసారి ఏమో మీకు నచ్చింది చెప్తారు, ఇంకోసారి ఏదో చెప్తారు. ఎందుకు ఇన్ని వీడియోలు చేస్తారు, ఒకటే చేయొచ్చు కదా వీడియో అని కొంతమంది, ఇంకొంతమంది మీరు హిందువులు ఫేవరెట్ అని కొంతమంది మాట్లాడతారు. నిన్న కూడా పెట్టాడు, నువ్వు కూడా మరకబెచ్చానని, దట్ మీన్స్ మీరు కూడా ముస్లిం సపోర్ట్ అన్నట్టు కూడా ఘోరాత కామెంట్ పెట్టాడు ఎదవాడు ఆవిడ కానీ. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఉన్న నిజాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక్కొక్క వర్షం ఒక్కొక్కలాగా తీసుకోవాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే రియాలిటీ అనేది వచ్చింది. సినిమా కాదు, సీరియల్ కూడా కాదు. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్నప్పుడు కానీ, ఒక కేసు సంబంధించి ఎన్నో రకాల కాన్స్పిరసీలు ఉన్నప్పుడు దాన్ని బయటకు రివీల్ చేయాలంటే, ఎస్, జానీ మాస్టర్ గురించి ఉన్నది ఆయన సైడ్ నుంచి ఆలోచించడం కాకుండా అవతల సైడ్ నుంచి ఆలోచించి వీడియో ఇచ్చాను, ఇతర సైడ్ నుంచి ఆలోచించి వీడియో ఇచ్చాను, అండ్ ఇద్దరు సైడ్ నుంచి ఆలోచించి వీడియోస్ ఇచ్చాను, అండ్ అసలు వీళ్ళిద్దరు పక్కన పెడదాము, జనరల్గా ఏం తెలుసు సొసైటీలో ఎలా వీడియో ఇచ్చాను, అవునా కదా. లాస్ట్ 3-4 డేస్ పెట్టి వీడియోస్ అలా కనుక చూడండి, నిన్న కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరెవరో చెప్పింది మీరు బ్లైండ్గా అలా వెళ్ళకండి, అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్ అన్నట్టు, జానీని సపోర్ట్ చేసిన వీళ్ళు కరెక్ట్ అని అనుకోవద్దండి, రెండు క్రాస్ చెక్ చేయండి, దాని మనకు క్లారిటీ వచ్చిందని నేను చెప్పాను. మొన్న సచ్చివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అతని విషయం కూడా అదే చెప్పారు కదా, ఫస్ట్ డే అతను తప్పు పెట్టినా, ఆ తర్వాత ఆమెను తప్పు పెట్టినా, ఆ తర్వాత ఇద్దరికి సంబంధించి మొత్తం ట్యాలీ చేస్తున్నా, ఏం చెప్పానండి అక్కడ, హనీ ట్రాప్ లాగా అనిపిస్తుందని, వాంటెడ్ ఇదంతా చేసినట్టున్నారని, అతను క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు, అండ్ ఆమె వైద్య పరీక్ష అంటే ముందుకు రావట్లేదు, ఇదేదో తేడాగా ఉన్నట్టుంది, అతను ఇరికిచ్చినట్టున్నారు వీళ్ళు, సో ఖచ్చితంగా క్వాష్ అలౌ చేస్తారు హైకోర్టులో, ఈ కేసు ఉండదు, ఇదేనని చెప్పింది, వీడియోస్ అలాగే ఉన్నాయి కదా క్రాస్ చెక్ చేసుకోండి, నీదే చెప్పానా లేదు. జర్నలిస్ట్ శివప్రసాద్ అంటే ఇదే. కోర్టుల్లో జడ్జిమెంట్ ఏ రకంగా రాబోతుంది అన్నప్పుడు, ఆ కోర్టులో ఏ రకంగా హీరింగ్ ఉండేది అన్నప్పుడు, గతంలో ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయన్నప్పుడు అవన్నీ కూడా చెక్ చేసి ఇక్కడ ఏం జరిగింది ఏంటని చూసి ఆ విలువ నేను వీడియోస్ ఇస్తాను. అందుకే నాకున్నటువంటి అభిమానులు కానీ, నన్ను నమ్మి ఈ ఛానల్ చూసే వాళ్ళు కానీ, ఆ క్రెడిబిలిటీ అనేది నేను ఉంచుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను, కోనేటి ఆదిమూలం ఉన్నాడు కదా, ఆడా ఉంది కదా, కేసు పెట్టినామా, పెట్టి పెట్టగా ఇమీడియట్ టీడీపీ ఏం చేసే ముందు సస్పెండ్ చేశారు, నువ్వు నిరూపించుకుని తప్పలేదని, అప్పుడు సస్పెన్షన్ ఎత్తేస్తామని చెప్పారు. ఆమెను వచ్చి వైద్య పరీక్షలకు అటెండ్ అవ్వమ్మా అంటే సరిగ్గా అటెండ్ కాలే, తీరా ఇతను ఏం చేశాడు, దాని మీద తప్పుడు కేసు పెట్టింది ఆమె అని చెప్పేసి ఈ పోలీసులు కూడా ఆడవాళ్ళు కేసు పెట్టారనగానే ముందు వెనక ఆలోచించుకుని ఆమె మీద కేసులు పెట్టారు, నేను ఏం తప్పు చేశానంటే కనీసం క్రాస్ చెక్ చేయాలి కదా వాళ్ళు, ఏం ఆధారాలు తిరిగి ఈ రకం చేశారు వాళ్ళు అని చెప్పేసి పాపం అంటూ అతను ఆ రకం బాధపడుతూ. నేను మరలా చెప్తా, కోనేటి ఆదిమూలమైనా, జానీ అయినా, నేనైనా, మీరైనా, పక్కింటి ఏదింటే ఎవడైనా కావచ్చు కాక, అక్రమ సంబంధాలు తప్పు. అండ్ మ్యూచువల్గా ఇద్దరికీ ఇష్టం ఉంది అనుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా బయటపడకుండేలా చూసుకోవాలి. ఓకే, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. సో కోనేటి ఆదిమూలం సంబంధించి ఏమని వెళ్ళాడు హైకోర్టుకి, చెప్పాల్సిన మొత్తం చెప్పాడు. ఈలోపు ఆమె మీద ఎక్కడ రిటర్న్ కేసు పెడుద్ది అని చెప్పేసి ఆమె తరఫు లాయర్ వెళ్ళేసి కోనేటి ఆదిమూలం లాయర్లతో మాట్లాడేసి రాజీ కుదిరి చేసుకుని ఈ క్వాష్ పిటిషన్ పెట్టినాడు కదా, దాన్ని మమ్మల్ని ఇంప్లీట్ చేయండి అని చెప్పేసి ఆమె ఇంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఏం చెప్పారు, లేదు లేదు మేము బయట రాజీ కుదిరి చేసుకున్నాం, ఈ కేసు ఏమి వదిలేయండి అన్నారు. దాన్ని హైకోర్టు ఏం చేసింది, కేసు కొట్టేసింది. ఇక్కడ విషయం ఏంటి, వాంటెడ్గా ఆమె చేసింది ఇదంతా కూడా. ఆడది రా 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 అంటే ఏమో ఒకటి రాకుండా ఉంటాడండి, ఇంకెవడో ఒకళ్ళిద్దరు తప్ప, మేము మనకెందుకు రా బాబు అని చెప్పేసి అక్కడ ఆమె చేసింది కూడా అదే. నేను మరలా చెప్తున్నాను, అతను నేను తప్ప అంటలా, ఆమె తప్ప అంటలా, ఆమెలు ఇద్దరు కరెక్ట్ అంటలా, ఆమె కరెక్ట్ అంటలా, సిస్టమ్ అలా ఉంది. చాలామంది పనికి మాలినటువంటి వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, నీకు ఇది కావాలా నాకు అది కావాలి అన్నట్టుగా తయారవుతున్నాను. నిన్న కూడా అంది కదండి, ఆమె ఎవరు ఆటలో సందీప్ అని అతను ఎవరు అంటే అతని వైఫ్ జ్యోతిరాజు సమీరు ఓపెన్గా చాలా బాగా కరెక్టే చెప్పింది ఆమె. ఓవర్ స్మార్ట్గా ఉంటున్నారు ఈ కాలం అమ్మాయిలు, ఈ కాలపు ఆడవాళ్ళు, వాళ్ళు కావాల్సినవన్నీ చేపించేసుకొని చేసేసుకొని ఆ తర్వాత ఏదో జరిగిందన్నట్టుగా అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెడుతూ కరెక్ట్గా మాట్లాడాడు.
నేను కూడా అదే కదా చెప్పుకుంటూ వచ్చినాను గత 4-5 రోజులుగా. ఈమె ఈ కృతి శెట్టిన కృతి వర్మను, సారీ శ్రేష్ఠ వర్మను ఎవరు, ఈమె స్వామి యథరాజ తథాప్రదేశ్ సినిమాకి సంబంధించి కూడా షూటింగ్ రోజు అసలు ఆమె మాట్లాడే విధంగా నేను షాక్ అయ్యా అసలు ఈమె వెళ్ళి జాని మీద కేసు పెట్టిందని. సో ఆమె ఇతరులకు సంబంధించిన వీడియోలు ఒకసారి మీరు చూడండి కూడా నేను కూడా చెప్పుకున్నా కదా, నేను దీని కింద కూడా కామెంట్లు పెట్టుకుంటా వచ్చారు. అసలు డీ షోకి 18 సంవత్సరాల పైన ఉంటేనే ఎలిజిబుల్ అండి, 18 సంవత్సరాలు లోబడి ఉంటే మైనార్లు తీసుకోరండి అని అన్నారు వాళ్ళు. నేను చూస్తే ఆ స్టేట్మెంట్ కూడా మళ్ళీ అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది క్రాస్ చెక్ చేస్తే. అంటే దీని అర్థం ఏంటి, ఆమె వయసు ఇచ్చి అబద్ధం చెప్పిందనా, పోలీసు క్రాస్ చెక్ చేయలేదా, ఏది చూశారు, ఆధార్ చూసారా, 10th క్లాస్ చూసారా, లేదన్నప్పటికీ ఏదైనా టెస్ట్ చేశారా, ఆడవాళ్ళు కేసు పెట్టారు అనగానే, లేదు ఆడవాళ్ళు బాగ్తో పోలీస్ స్టేషన్ వెళ్ళారు అనగానే మహిళా సంఘాలు మీడియా ఇక అంతా కూడా వాళ్ళకి సపోర్ట్. నేను సపోర్ట్ ఉండాలండి, నేను ఉండొద్దని అంటలే, క్రాస్ చెక్ చేసుకోవాలంటున్నా. ఏ మగోడికి మాత్రం అభిమా వాడికి మాత్రం ఏమంటారు దాన్ని, పరువు ఉండదా చెప్పండి, మగోడు పరువు ఉండదా? అరే కింద ఎవరో పనికి మాలలో దిక్కుమాలని కామెంట్ పెడితే భలే బాధేస్తుంది నాకు, ఏంటి ఇలా ఉన్నారని, కరెక్ట్గానే చేశాను కదరా అని. ఇంకోసారి ఇటువంటి వీడియోలు చేయొద్దులే, అసలు ఇంకోసారి ఈ టాపిక్ వద్దులే, నిజంగా నేను చాలాసార్లు బాధపడాలి తెలుసా. ఆకే అలా ఉంటే ముక్కు ముఖం తెలియని వచ్చి అట్లా మాట్లాడతాను, అలా ఉంటే బయట పబ్లిక్గా ఓపెన్గా బోల్డ్ అంతమంది వచ్చి ఆ మగవాడిని తప్పు చేసేవరా నువ్వు వదిరా ఎదురు అంటూ ఉంటే ఏంటి ఆ మగవాడి పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, రేపటి వీడేం తప్పు చేయలా, ఇన్నాళ్ళు ఇన్ని రోజులు వాడి గురించి మాట్లాడినటువంటి చెత్త చెదరం అంతా ఇప్పుడు ఏమైపోయింది. ఇదండి నేను మాట్లాడింది నిన్న, జానీని సపోర్ట్ చేయటం కాదు, ఒక మగవాడి గురించి సమాజం ఎందుకు ఇంత దరిద్రంగా ఆలోచిస్తుంది అని అంటున్నాను నేను. ఆమె ఇష్టం లేకుండా ఈయన ఇష్టం లేకుండా ఇద్దరు మ్యూచువల్గానే కదా కలిసి ఉన్నారు. అండ్ ఈ జానీ దేవుడు లాగా ఆమె చెప్పింది, ఈ జానీ వల్ల ఈరోజు పోషణ చెప్పిందా లేదా, నా డ్రీమ్ వచ్చేసి యాక్ట్రెస్ అవటం నేను అయ్యాను అని చెప్పిందా లేదా. ఎస్ నేను మరలా చెప్తా, నిన్న చెప్పినా మొన్న చెప్పిన ఇరువురు చెప్తున్నా, లైంగిక సంబంధాలు అన్నది సక్రమంగా ఉంటే ఓకే, అది అక్రమంగా అన్నప్పుడు ఏదో ఏదో కూడా ఇబ్బందులే. ఇందాక కూడా పాయింట్ చెప్పేమని, ఒకవేళ ఎస్ ఇది అక్రమ సంబంధమైన లైఫ్ లాంగ్ పవిత్రంగా ఉండిద్దాను, లైఫ్ లాంగ్ బయటపడకుండా ఉండిద్దాను అన్న వేళ మీరు కనుక ఉంటే ఎవడం పీకలేడు అండ్ మరి ఓకే మీ ఇష్టం మీది. కానీ అలా కాకుండా ఏదో ఒకరోజు అవతల అడ్వాంటేజ్ తీసుకుంటే ఆడవాళ్ళతో, ఆడవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటే ఇదిగో ఈ రకంగా అయింది, మగవాడు అడ్వాంటేజ్ తీసుకుంటే బ్లాక్మెయిల్ చేస్తాడు, నీ పెళ్లి చెడగొడతా నాకు ఎంత డబ్బులు ఇవ్వు, మీ ఇంట్లో చెప్తా లేదా నీ మగుడు చెప్తా నాకు ఎంత డబ్బులు ఇవ్వు. నేను నిన్న చెప్పింది అదే, డే వన్ చెప్పేది కూడా అదే, సొసైటీని స్టడీ చేసి నేను చెప్తున్నా, అమ్మాయికి సపోర్టో అబ్బాయికి సపోర్టో కాదు, ఆడవాళ్ళు బాగుండాలి మగోళ్ళు బాగుండాలి. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇక్కడ ఈమెకి సంబంధించి కూడా మొత్తం చెక్ చేస్తా పోతా ఉంటే ఆమె వయసు రీత్యా అనుమానాలు ఉన్నాయి. అండ్ ఆమె ఏదైతే నన్ను వేధించాడు హింసించాడు క్యారవాన్లో వచ్చి ప్యాంట్ జిప్పిప్పాడు అందరి ముందు ఎక్కడ పెడితే అక్కడ తాగాడు కొట్టాడు తిట్టాడు రకరకాలుగా చెప్పిందో, మరలా అదే స్టోరీని వేరే విధంగా కొంతమంది వచ్చి చెప్పున్నారు. ఇవన్నీ చూస్తుంటే కూడా బోల్డ్ అన్ని లూప్ హోల్స్ కనిపిస్తూ ఉన్నాయి. నేను రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇతరంతా ఒప్పుకున్నాడని చెప్పేసి పోలీసులు అంటూ ఉన్నా, నేను చెప్పా అతను ఒప్పుకున్నాడు ఎందుకు, ఈ పోలీసు తలని పెందుకురా బాబు ఏదైనా ఉంటే కోర్టులో లాయర్తో తేల్చుకుందామని చెప్పేసి ఒప్పుకొని ఉండొచ్చు కాక. వాళ్ళ ఆవిడ అంటుంది తప్పు చేయకుండా అతను ఒప్పుకోవటం ఏంటని చెప్పేసి అంటుంది, మేబీ చేసి ఉండొచ్చు కాక, ఆమె మేజర్ అని చెప్పేసి చేసి ఉండొచ్చు, లేదా ఆమె కూడా ఒప్పుకుందని చెప్పి చేసి ఉండొచ్చు, ఒకవేళ నిజంగానే చేసి కూడా ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఆమె వచ్చేసి ఎన్నిసార్లు ఈయనతో కలిపి కనిపించింది వీడియోలో కానీ షోస్లో కానీ బయట ఈవెంట్స్లో కానీ సినిమా దగ్గర కానీ, అండ్ ఇతని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది ఆమె. అటువంటి అతను ఈరోజు ఈ రకంగా ఆమె బ్లేమ్ చేస్తూ కేసులు పెడుతూ ఉంటే ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది ఎవరో వెనకాల ఉండి వాంటెడ్గా ఈ కేసులు పెట్టించారన్నాను ఏమైనా కదా. ఈవెన్ ఆదిమూలం విషయంలో కూడా ఆమె వెనక ఎవరైనా ఉండుండాలా, లేదంటే వాళ్ళు ఆయనే దేపించుండాలా, లేదంటే ఆమె ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఆ రకం చేసి ఉండాలా. ప్రతి మగాడు గుర్తుంచుకోండి, ప్రతి ఆడపిల్ల ప్రతి ఆడ మనిషి గుర్తుంచుకోండి, మీ యొక్క శారీరక అవసరాల కోసం మీ యొక్క ఫైనాన్షియల్ అవసరాల గురించి అవతల జీవితాలు నాశనం చేయకండి. ఇది ద్వారా నాకు ఇంత డబ్బు కావాలి నేను నీకు పడక సుఖం అందిస్తా, ఒసే నాకు నువ్వు నాకు సెక్స్ కావాలి నువ్వు ఇవ్వు నీకేం కావాలి నేను ఇస్తా, నేను తప్పుగా మాట్లాడుతున్నా, మన సిస్టమ్ ఎంత వరస్ట్గా ఉందో చెప్తున్నా, ఓపెన్గానే డిస్కస్ చేసుకుంటే చేసేసుకోండి, ఇదిగో ఇది కావాలి ఇది ఇదిగో నాకు ఇది అంతే తప్ప ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మధ్యలో ఒకలాగా. ఒక మనిషిని నమ్మాలంటేనే భయం వేస్తుంది, అంత దరిద్రంగా ఉంది. అరే మొన్న మధ్యన ఆయన ఒక పిల్ల చిన్న పిల్ల తిప్పి తిప్పి కొడితే 9, 10, 11 ఏళ్ళు అంతే, బెంగళూరు ముంబైనో
నాకు తెలిసి ఇది 1 ఇయర్ అవుతుంది. పాపం డెలివరీ బాయ్ అండి, ఏమీ చేయలే. బట్ అతను ఎక్కడ పడితే అక్కడ తాగామని పిల్లని ఇబ్బంది పెట్టాడు. కేసు ఏదో పెట్టారు, ఐ మీన్ పెద్ద అరిచేదే చేసింది, కేసు పెట్టారు కొట్టారు అన్న ఇదేంది. మొత్తం విచారణ చేస్తే అంత అబద్ధం తేలింది. ఎందుకు అలా చెప్పింది ఏంటంటే, ఏమో ఆ క్షణం ఆ పిల్లకి అట్ట అనిపించింది అట. ఏంది ఇది? సో మనుషులు మనం మనుషులుగా బతుకుదాం. మనకున్నటువంటి ఆ సైకలాజికల్ పిచ్చికి, మనకున్నటువంటి డబ్బు పిచ్చికి, మనకున్నటువంటి కామ పిచ్చికి, మద పిచ్చికి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీతోనే బలి చేయకండి. మీ మీ అవసరాల కోసం ఏది పడితే అది ఆ క్షణంలో మేనేజ్ చేసి ఆ తర్వాత ఛాన్స్ దొరికింది కదని చెప్పేసి కేసులు, బ్లాక్మెయిల్లు, బెదిరిటాలు. దానివల్ల ఎలా అంటే, మన ఇంట్లో వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు కొన్ని సందర్భాలు అలా తయారవుతున్నాయి. సో ఆ లిస్టులో మీరు ఉండకండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ప్లీజ్ బీ కేర్ఫుల్, కొంచెం మనసుతో నడుచుకోండి. అండ్ ఫైనల్లీ కోనేటి ఆదివారం బయటపడ్డాడు. నేను చెప్తున్నా, ఈ జానీ మాస్టర్ కూడా బయటికి వస్తాడు నాకైతే అనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అన్ని క్రాస్ చెక్ చేస్తూ ఉంటాయి. లేదు అన్ని కరెక్ట్గా ఆమె దగ్గర ఉండి ఇన్నాళ్ళు దాచుకుంది, భయపడుతూ ఆగింది, కరెక్ట్ కోర్టులో ఉన్నాయంటే అప్పుడు మాట్లాడుకుందాం. ఈలోపు ఏమన్నా బయట పెడితే అది కూడా డిస్కస్ చేద్దాం. నేను మరలా చెప్తున్నా, ఎడటం నాకు అన్ని తెలియవు, కానీ నాకు తెలిసిన వాటిని చూసి మేము ముందుంచుతున్నాం. ఎందుకు బ్లైండ్గా ఫూలిష్గా ఒక సైడే ఉండకండి. అమ్మాయి అంటే ఆమె దేవత, అమ్మవాడు ఇంకొక రాక్షసుడు అన్నట్టుగా ఉండకండి. అండ్ మగోడు వాడు దేవుడు, ఛీ అదే బజార్ది, అలా ఉండకండి. రెండు కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎవరన్నా ఏదైనా మధ్యలో వచ్చి అది ఇదని చెప్తుంటే, అరే కరెక్ట్గా చెప్పారా, అరే ఆమె కరెక్ట్గా చెప్పిందిరా, అరే కరెక్ట్గా చెప్పాడరా, ఉండకండి. నేనేమంటా అంటే, గుంపులో ఒకటిలాగో గొర్రెల మందలో ఒకరిలాగో దయచేసి వద్దండి. మీ బ్రెయిన్తో మీ మనసుతో మీరు ఆలోచించండి. అది వీడియో అయినా న్యూస్ పేపర్ అయినా బయట కనిపించదని ఏదైనా సరే, ఈ సమాజాన్ని మార్చాలి అన్నటువంటి ఓ చిన్న రకం, చాలా పెద్దది బట్ చిన్న ఎఫర్ట్ అనమాట నాది. ఎందుకంటే ఆ సమాజంలో బాగా నేను కూడా కదా, అదే సమాజం నేను చూస్తున్నా కదా. నేను ఎన్నో కొన్ని ఇబ్బంది పడే ఉంటా, నేను ఎన్నో కొన్ని చూసి అయ్యో ఏంటి అలా అనిపించుకొని అనుకుంటా. సో నేను ఉన్న ఈ సమాజం బాగుంటే నేను బాగుంటాను కదా, నా స్వార్థం ఇది అంతా తప్ప వేరేదైతే కాదు.